హలో గైస్, నేను మీ మహేష్. ఈరోజు నేను మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పబోతున్నాను. సిలబస్ డిస్కషన్ మాత్రమే. సో హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూనిట్ 10 పేపర్ 1 ఈజీ నెట్ ఎగ్జామ్లో వస్తుంది. సో హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఎట్లా ఉంది? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, టెరిటరీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రైమరీ 1 to 5 అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనమాట. సో అప్పర్ ప్రైమరీలో 6 to 8, 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అప్పర్ ప్రైమరీ. సో వీటిని మనం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటాం. సో సెకండరీ ఎడ్యుకేషన్ వచ్చి 9th నుంచి 10th వరకు. సో దీనిలో సీనియర్ సెకండరీ ఉంటుంది, 11th 12th. సో ఇది సెకండరీ ఎడ్యుకేషన్. సో టెరిటరీ ఎడ్యుకేషన్ వచ్చి హయ్యర్ ఎడ్యుకేషను, వొకేషనల్ ఎడ్యుకేషను. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే సో నథింగ్ బట్ మన డిగ్రీస్. సో అంటే అబోవ్ ఇంటర్మీడియట్ తర్వాత చదివే ఎడ్యుకేషన్ మొత్తం హయ్యర్ ఎడ్యుకేషన్ అనమాట, అంటే టెరిటరీ ఎడ్యుకేషన్. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే స్కిల్స్ నేర్చుకోవడం. సో ఇప్పుడు ప్లంబింగ్ కానీ, సో వాటి మీద కోర్సులు ఉంటాయి 10th తర్వాత, ఐటీఐ స్కిల్స్. సో స్కిల్స్ మీద బేస్ అయ్యి నడిచే ఎడ్యుకేషన్ అనమాట వొకేషనల్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు నర్సింగ్, సో అవన్నీ కంప్యూటర్కి సంబంధించిన కోడింగ్, లాంగ్వేజెస్ నేర్చుకుంటాం కదా సర్టిఫికేట్. సో ఈ స్కిల్స్ అనమాట. సో స్కిల్స్ మీద బేస్ అయిన వచ్చే ఎడ్యుకేషన్ని వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటాం. సో ఈ విధంగా మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఎలిమెంటరీ, సెకండరీ, టెర్షియరీ ఎడ్యుకేషన్. సో ఎలిమెంటరీలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ప్రైమరీలో 1 to 5, అప్పర్ ప్రైమరీలో 6 to 8 క్లాస్. సో సెకండరీ ఎడ్యుకేషన్లో సెకండరీ, సీనియర్ సెకండరీ, 9th 10th సెకండరీ, సీనియర్ సెకండరీలో 11th 12th. నెక్స్ట్ టెరిషరీ ఎడ్యుకేషను, హయ్యర్ ఎడ్యుకేషను, వొకేషనల్ ఎడ్యుకేషను. సో హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ డెలివర్ చేస్తున్నారు అంటే, మనం ఇప్పుడు చదువుకునేది హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కాబట్టి. సో హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ యూనివర్సిటీస్, కాలేజెస్, సో ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్స్లో డెలివర్ చేస్తారు అన్నమాట. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీస్, డిగ్రీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనమాట ఇది. సో దీన్ని ఇంకో పేరు ఏంటంటే పోస్ట్ సెకండరీ లేదా థర్డ్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. సో మన ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమే థర్డ్ లార్జెస్ట్ వరల్డ్. యుఎస్, చైనా తర్వాత మన ఇండియా థర్డ్ లార్జెస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కలిగి ఉంది. సో నెక్స్ట్ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని గవర్న్ చేసే బాడీ యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ అన్నమాట. సో టైప్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ 3 అన్నమాట. జనరల్ ఎడ్యుకేషను, ప్రొఫెషనల్ ఎడ్యుకేషను, వొకేషనల్ ఎడ్యుకేషన్. సో జనరల్ ఎడ్యుకేషన్ అంటే జనరల్గా మనం ఎంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ, బీటెక్, సో ఇవి చేస్తాం కదా. సో అంటే అవి జనరల్ ఎడ్యుకేషన్ అనమాట, అంటే కాలేజీల్లో కూర్చొని క్లాస్ వింటూ చేస్తాం. ప్రొఫెషనల్ అంటే లాయరు, సో మెడిసిన్కి సంబంధించినవి. సో అది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే చెప్పాను, హెల్త్ కేర్కి సంబంధించినవి. సో కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన స్కిల్స్ అనమాట, నేర్చుకోవడం, స్కిల్స్ని ఎక్వైర్ చేసుకోవడం వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇంతకుముందు మన ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, ఫస్ట్లో గురుకుల సిస్టమ్ ఉండేది. గురువుతో పాటు శిష్యుడిని, సో నాలెడ్జ్ని అక్వైర్ చేసుకునేవాడు. సో మన ఇండియాలో పాత యూనివర్సిటీస్, ఏన్షియంట్ యూనివర్సిటీస్ వచ్చి నలంద, తక్షశిల, విక్రమశిల, ఇలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి.
సో వేదాలు బ్రాహ్మణాస్ సో ఉపనిషత్తుల ద్వారా మనకు నాలెడ్జ్ అనేది అవైలబిలిటీలో ఉండేది, అంటే మనం వాటి నుంచి తీసుకునేవాళ్ళం. సో పాత స్కాలర్స్ అంటే ఏన్షియంట్ స్కాలర్స్ ఎవరు ఉండేవాళ్ళు అంటే భాస్కరాచార్య, పింగళ, కుశుస్త్రు, ఫాదర్ ఆఫ్ సర్జరీ అన్నమాట. చరక వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్. సో ఈ విధంగా మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ గురుకుల సిస్టమ్ అన్నమాట. సో తర్వాత డ్యూరింగ్ మిడివల్ పీరియడ్ ఎడ్యుకేషన్ ఏంటంటే అంటే మొగల్స్ టైం అన్నమాట. సో అప్పుడు మద్రాసాసు, సో మక్తబ్స్ ఇవన్నీ ఏర్పడ్డాయి. సో తర్వాత వచ్చింది మోడర్న్ ఎడ్యుకేషన్స్, మనకు తెలిసిందే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో కాంట్రిబ్యూషన్స్ ఎవరు, రామానుజన్, సివి రామన్, జీసీ బోస్ వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు మోడర్న్ ఎడ్యుకేషన్లో. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉండేవన్నమాట. సో బిఫోర్ ఇండిపెండెన్స్ అని మనకు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది ప్రీ ఇండిపెండెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ అనమాట. అన్నా ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉండదు. సో ప్రీ ఇండిపెండెన్స్ ఏంటంటే ఎందుకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆబ్జెక్టివ్స్ అన్నమాట, ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేసేదానికి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళ మార్కెట్ ఇంగ్లీష్ బుక్స్ యొక్క మార్కెట్స్ పెంచుకునేదానికి, సో వాళ్ళ పనులు చేసుకునేదానికి మ్యాన్ పవర్ కావాలి కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మనుషులు కావాలి కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేసి, సో వాళ్ళ కింద జాబ్స్కి తీసుకునేవాళ్ళు మనం ఇండియన్స్ని. సో వాళ్ళ పనులు వాళ్ళ పనులకి వాడుకునేదాన్ని. సో ఫస్ట్ యూనివర్సిటీ అన్నమాట, ఫస్ట్ యూనివర్సిటీ వచ్చి 1784లో ది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని. సో ఈ సొసైటీ స్టార్టెడ్ నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇండియాలో స్టార్ట్ చేసిందన్నమాట. సో మూడు కాలేజీలు కానీ ఫామ్ చేసింది, బాంబేలో, మెడ్రాస్లో, ఇంకోటి సో ఆగ్రాలో. ఈ త్రీ కాలేజెస్ స్టార్ట్ చేసిందన్నమాట 1784లో. సో తర్వాత 1813లో చార్టర్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో సైంటిఫిక్ నాలెడ్జ్ని ప్రమోట్ చేసేదానికి. సో ఈ యాక్ట్లో ఒక క్లాస్ 13 అనేది ఉన్నింది. సో ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసేదానికి 1 లాక్ అనేది ఫండ్ని కేటాయించిందనమాట. సో 1817లో హిందూ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది కలకత్తాలో. సో 1813లో ఇది జరిగింది ఫస్ట్, 1784లో. సో ఈ విధంగా స్కూల్స్, కాలేజెస్ని స్టార్ట్ చేసేవాళ్ళు, స్టార్ట్ చేశారు. సో 1813లో అయింది హిందూ కాలేజు. 1813లో చార్టర్ యాక్ట్ కింద ఒక లక్ష అనేది ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసేదానికి వాడారనమాట. సో సైంటిఫిక్ నాలెడ్జ్ని ప్రమోట్ చేసేదానికి వాడారు. సో 1817లో హిందూ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో 1823లో జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఇది ఎందుకు ఫామ్ చేశారు, ఇట్ వాస్ ఫార్మడ్ టు లుక్ ఆఫ్టర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎడ్యుకేషన్ని డెవలప్ చేసేదానికి. సో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసేదానికి 1823లో జనరల్ కమిటీ అనేది ఫామ్ చేసిందన్నమాట. సో 1835లో మెక్లాన్స్ ఇమ్యూనిట్ అని. సో ఈ మెక్లాన్స్ ఇమ్యూనిట్ కమిషన్ను సో ఎందుకు ఫామ్ అయింది, సో ఎక్కువ ఎలిమెంటరీ సెకండరీ ఎడ్యుకేషన్లో ఇనిషియేటివ్స్ అనేవి తీసుకున్నారనమాట మెక్లాన్స్ ఇమ్యూనిట్లో. సో ఈ మెక్లాన్స్ ఇమ్యూనిట్లోనే ఇంగ్లీష్ బుక్స్ని ప్రింట్ చేసి, సో
తక్కువ ప్రైస్కి అమ్మారన్నమాట. సో ప్రింటింగ్ ఆఫ్ ఇంగ్లీష్ బుక్స్ వాజ్ మేడ్ ఫ్రీ అండ్ ఫర్ అవైలబిలిటీ అట్ లో ప్రైజెస్. సో ప్రింటింగ్ ఇంగ్లీష్ బుక్స్ని ప్రింట్ చేసి, అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ చెప్పాను కదా ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే. సో ఇంగ్లీష్ని ప్రమోట్ చేసేదానికి బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది నేను. సో నెక్స్ట్ దీనిలోనే మెక్లాన్సీ మినిట్లోనే కోర్ట్ లాంగ్వేజ్గా కానీ మార్చారనమాట ఇంగ్లీష్ని. సో మెక్లాన్సీ ఏమన్నాడంటే, వీ వాంట్ ఎ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇండియన్ బ్రెడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్ ఇన్ మోరల్స్ అండ్ ఇన్ ఇంటలెక్ట్. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఇంగ్లీష్ని వాళ్ళు ప్రమోట్ చేయాలనుకుంటున్నారని ఇండియాలో. సో అతని స్టేట్మెంట్ ద్వారా. సో నెక్స్ట్ గూడ్స్ డిస్పాచ్ 1854లో. సో కన్సిడర్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో సో ఇక్కడ మనకు రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ హైయర్ స్టడీస్ ఆఫ్ స్కూల్ లెవెల్. సో స్కూల్ లెవెల్లో ఇంగ్లీష్లోనే టీచ్ చేయాలని చెప్పి మనకు ఈ 1854 ఊస్ డిస్పాచ్లో ఈ కమిషన్లో వచ్చిందనమాట. సో ఇక్కడ 3 యూనివర్సిటీస్ సెటప్ చేయమని చెప్పి రికమెండ్ చేశారనమాట, బాంబే, మెడ్రాసు, కల్కట్టాలో. సో 1882 to 1883 హంటర్ కమిషన్. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ని సపరేట్ చేశారన్నమాట. సో హంటర్ కమిషన్లో. సో ఈ కమిషన్లోనే సో యూనివర్సిటీస్ వాటి అఫిలియేట్ కాలేజెస్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఈ కమిషన్లోనే తెలిపారు. సో 1902లో ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ పేరు దీనికి. సో దీంట్లో నో న్యూ యూనివర్సిటీస్, అంటే కొత్త యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయము అని చెప్పి చెప్పారు. సో యూనివర్సిటీ లైబ్రరీస్ ల్యాబొరేటరీస్ని ఇంప్రూవ్ చేశారు. సో ఇక్కడ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట 1902 ఇండియన్ యూనివర్సిటీ కమిషన్. సో ఇవన్నీ మీరు చదువుకోవాలి. సో ఇది నేను మామూలుగా చెప్తున్నాను. సో ఈ కమిషన్స్ ఇవన్నీ అడగద్దాను అనమాట, ప్రీ ఇండిపెండెన్స్లో ఎలా మార్పులు వచ్చాయి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియాలో, పోస్ట్ ఇండిపెండెన్స్. సో ఈ విధంగా అడగద్దాం. సో 1972 శాడ్లర్ కమిషన్లో. సో ఇక్కడ ఏమని చెప్పారంటే, ఇంటర్మీడియట్ చేసిన తర్వాత యూనివర్సిటీలోకి అడ్మిట్ చేసుకుంటారనమాట. సో ఏంటి, డిగ్రీ చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళే డిగ్రీలోకి అడ్మిట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ క్యాబ్ అనే ఒక అడ్వైజరీ బోర్డ్ని సెట్ చేయమని చెప్పి ఈ కమిషన్లోనే సెటప్ చేయమని చెప్పి ఈ కమిషన్లోనే తెలిపారు. సో క్యాబ్ అంటే అది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 1929 హార్ట్ కమిటీ అనమాట. సో యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసేదానికి ఈ కమిటీ అనేది సో ఫామ్ అయింది. సో ఇక్కడ టీచర్స్ని కానీ వాళ్ళ టీచర్స్ని ట్రైన్ చేసేదానికి సో ఈ కమిటీలో నిర్ణయాలు తీసుకున్నారన్నమాట. సో నెక్స్ట్ 1937 అబౌట్ వుడ్ రిపోర్ట్ అనమాట. సో ప్రపోజల్ దట్ ఇంగ్లీష్ షుడ్ బి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఇందాక నేను ఏం చెప్పాను, హయ్యర్ స్టడీస్ స్కూల్ లెవెల్ ఉంటాయి కదా. సో అప్పట్లోనే అంటే స్కూల్లోనే ఇంగ్లీష్లో టీచ్ చేయాలని చెప్పి మనకు ఇందాక ఒక కమిటీలో చెప్పారు
సో ఇక్కడ చూడండి, వుడ్స్ డిస్పాచ్లో సో రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అదర్ స్టడీస్ ఆఫ్ స్కూల్ లెవెల్. సో ఇక్కడ ఏం చేశారు, సో ఇక్కడ 1937 అబౌట్ వుడ్ రిపోర్ట్లో యూనివర్సిటీలో వాళ్ళకే చేశారనమాట ఇంగ్లీష్ టీచ్ చేయాలని. సో ఇంకా వొకేషనల్ ఎడ్యుకేషన్స్ గురించి కొన్ని సజెస్ట్ చేశారనమాట ఈ రిపోర్ట్లో. నెక్స్ట్ 1944లో సార్జెంట్ రిపోర్ట్లో, సో ఇక్కడ ఏం చేశారంటే 6 to 14 ఏజెస్ ఉండే వాళ్ళకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలన్నమాట ఫ్రీగా ఇండియాలో, అది కంపల్సరీ చేశారు. సో ఇక్కడే మనకు గవర్నింగ్ బాడీ ఇప్పుడు ప్రస్తుతం రెగ్యులేటరీ ఉంది కదా, ఈ యునైటెడ్ గ్రేడ్ కమిషన్, యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ని సెటప్ చేశారనమాట 1944లో. సో ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ హ్యాండిక్యాప్స్ అనేది కూడా ప్రమోట్ చేశారనమాట ఈ రిపోర్ట్లో. సో ఇదంతా ప్రీ ఇండిపెండెన్స్ అనమాట. సో ఇప్పుడు చెప్పబోయే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రాధాకృష్ణన్ కమిషన్. సో ఏమంటారు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని అని అంటారు రాధాకృష్ణన్ కమిషన్ని. సో ఇక్కడ ఏం చేశారంటే సెకండరీ ఎడ్యుకేషన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ని, సో ఇంటిగ్రేట్ చేశారనమాట ఈ రాధాకృష్ణ కమిషన్ 1948 to 1949 అనమాట. సో ఇక్కడ రూరల్ యూనివర్సిటీస్ కూడా సెటప్ చేశారనమాట ఈ కమిషన్ సజెషన్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ మొదల్ ఇయర్ కమిషన్. సో ఇదంతా ఇండిపెండెన్స్ తర్వాత అనమాట రాధాకృష్ణ కమిషన్. సో మొదల్ ఇయర్ కమిషన్, సో దీనికి ఇంకో పేరు ఏంది, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ పేరు మొదల ఇయర్ కమిషన్. సో దీనిలోనే రికమెండ్ చేశారనమాట. సో 3 ఇయర్ సెకండరీ అండ్ ఏ 4 ఇయర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలని చెప్పి. సో ఇట్ ఈజ్ ఆల్సో అడ్వకేటెడ్ సెట్టింగ్ అప్ మల్టీ పర్పస్ స్కూల్స్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. సో ఇవన్నీ సజెషన్స్. సో నెక్స్ట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మీరు చదువుకోవాలన్నమాట. సో కొత్తారి కమిషన్ చాలా ఇంపార్టెంట్, ప్రజెంట్ 10+2 ఉంది కదా. సో అది ఈ ఇప్పుడు మార్చబడింది, ఈ మధ్య రీసెంట్గా మార్చారు కదా 5+3+3+4 అని. సో అప్పట్లో మనం చదువుకున్న టైంలో 10+2 అనేది ఉండేది కదా, 10th ఇంటర్ అనేది. సో అది ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడ 1964 to 66లో. సో ఇక్కడే 3 ఇయర్ డిగ్రీ ఉంటుంది, సో 4 ఇయర్ హానర్ డిగ్రీ కోర్సు. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, 6% ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయమని చెప్పి ఈ కమిషన్లో సజెషన్స్ ఇచ్చారనమాట. సో చూడండి, ఇంకా నేను చెప్పాను కదా, సో ఖచ్చితంగా 10+2+3 అనమాట. సో ఫస్ట్ 10th క్లాస్ వరకు, తర్వాత 2 ఇంటర్మీడియట్, సో తర్వాత 3 డిగ్రీ అనమాట. స్కూలింగ్ని ఎట్లా క్లాసిఫై చేశారు, అప్పర్ ప్రైమరీ హై స్కూల్ అట్లా. సో ఈ విధంగా కొత్తారి కమిషన్ మనం మొన్నటిదాకా ఫాలో అవుతున్నాం మొన్నటిదాకా. సో ఇప్పుడు కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. సో ఇక్కడ స్టేటస్ అండ్ పే స్కేల్ డివిజన్ ఆఫ్ టీచర్స్ గురించి, సో ఈక్వలైజేషన్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ సైన్స్ ఎడ్యుకేషన్ వీటి మీద డిస్కస్ చేశారనమాట, అంటే ఈ సజెషన్స్ ఇచ్చారనమాట. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్,
ఈ పాయింట్స్ ఈ రికమెండేషన్స్ ఇచ్చారన్నమాట ఈ కమిషన్. కొత్తవారి కమిషన్ చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ఎన్ఈపి. సో ద ఫస్ట్ ఎన్ఈపి వాస్ ప్రమోడ్యులేటెడ్ ఇన్ 1968 బై ద గవర్నమెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ అండ్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఇన్ 1986. సో కొత్తారి కమిషన్ తర్వాత వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ ఇది అన్నమాట. సో ఇది 1986లో అడాప్ట్ చేసుకున్నారు ఈ పాలసీని. సో ఈ పాలసీ కవర్డ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టు కాలేజెస్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా. సో తర్వాత న్యూ కమిటీ నేను చెప్పాను కదా ఇందాక 2020లో. సో దానికి ముందు కస్తూరి రంగన్ అనే అతను డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేశారనమాట నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2017. సో ఇవి వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎట్లా ఉండింది ఇండియాకి ముందు, అంటే ఇండిపెండెన్స్కి ముందు ఎట్లా ఉండింది, ఇండిపెండెన్స్ తర్వాత ఎట్లా ఉండింది. సో ఈ కమిషన్స్ కొన్ని మీరు నేర్చుకోవాలి. సో లాస్ట్ వచ్చింది ఏంటి, 5+3+3+4 అనమాట. ఈ మధ్య వచ్చిన సిస్టమ్ అది. సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో పాలసీస్ ఫామ్ చేసేవి ఈ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంటు, డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో ఇవి ఎడ్యుకేషన్ పాలసీస్ ఫామ్ చేస్తుంటాయి అన్నమాట. స్టేట్ కౌన్సిల్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇటుపక్క ఏం చూడండి, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్స్, ఏఐసిటి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, మెడిసినల్ రీసెర్చ్. సో ఇవన్నీ ఏంటి, రెగ్యులేటరీ బాడీస్ అన్నమాట. సో ఈ అక్రిడేషన్ ఇచ్చే బాడీస్ ఇవి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్, సో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్స్, ఇవి అక్రిడేషన్ ఇచ్చే బాడీస్ అన్నమాట. సో ఇవి కంట్రోల్ చేసే బాడీస్, ఈ పాలసీస్ క్రియేట్ చేసే బాడీస్. సో ఈ యూనివర్సిటీస్ని, కాలేజెస్ని, వీటిని కంట్రోల్ చేసే బాడీస్, ఇవన్నీ రెగ్యులేట్ చేసే బాడీస్. సో ఇవి అక్రిడేషన్స్ ఇస్తాయన్నమాట. సో ఈ విధంగా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇండియా 3 టైప్స్గా డివైడ్ అయ్యిందన్నమాట. సో వీటి గురించి కానీ చదువుకోండి. సో ఇందాక నేను చెప్పాను కదా ఆర్గనైజేషన్స్ అండ్ కమిటీస్, కొన్ని కమిషన్స్ వాటిల్లో ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ మనకు చూసుకుంటే టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఏముంటాయి, సెంట్రల్, స్టేటు, ప్రైవేటు. సో డీమ్డ్ టు బి యూనివర్సిటీస్, సో ఓపెన్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎక్కడ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ, దానికి ఇంకో పేరు తెలంగాణ ఓపెన్ యూనివర్సిటీ అనమాట. సో నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే మోడర్న్ ప్రోగ్రామ్స్ అనమాట, అంటే జ్ఞానవాణి. సో ఒక రేడియో ఛానల్స్ ద్వారా ఎడ్యుకేషన్స్ని ప్రొవైడ్ చేయడం, సో జ్ఞాన ద్వారా. సో ఇక్కడ నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ. సో ఇక్కడ సో అకాడమిక్ అంటే స్టూడెంట్స్ కంప్లీట్ చేసిన కోర్సెస్, కంప్లీట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ. సో ఈ అంటే బీటెక్ వాళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ నేషనల్ అకాడమిక్ డిపాజిటరీలో ఉంటాయన్నమాట. సో ఈ పిహెచ్డి ప్రోగ్రామ్స్ సంబంధించినవి ఇవన్నీ. సో ప్రమోషన్ స్కీమ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఫెలోషిప్స్ ఇస్తారు కదా అవన్నీ అండి. సో వీటి గురించి చదువుకోండి. సో నెక్స్ట్ పాలసీస్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో. సో అస్సలు ఒక
యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? సో హయ్యర్ పర్సన్ ఎవరు, ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్, వీళ్ళు మొత్తం యూనివర్సిటీలో ఉండే వర్క్స్ని కంట్రోల్ చేస్తుంటారు. సో వీళ్ళ కింద డీన్ పనిచేస్తాడు, రిజిస్టర్ డీన్ డీన్ కింద రిజిస్ట్రార్ అనమాట. రిజిస్ట్రార్ దగ్గర అడ్మిషన్స్ వాటి రిలేటెడ్ డేటా ఉంటాయి అన్నమాట, స్టూడెంట్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వాటి యొక్క డేటా మొత్తం ఉంటుందన్నమాట. సో అకాడమిక్ కౌన్సిల్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఉంటాయి. సో అకాడమిక్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ సో ఈ కౌన్సిల్లో డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. సో యూనివర్సిటీ కోర్ట్ ఒకటి ఉంటుంది, సో మేనేజ్మెంట్ బోర్డు ఒకటి ఉంటుంది, సో బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు కవర్ చేసుకోండి యూనిట్లో. ఇప్పుడు నేను చూపించిన టాపిక్స్ జస్ట్ నేను సిలబస్ డిస్కస్ చేశాను అంతే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా నేను మార్కెటింగ్ సో యూనిట్ పేపర్ 2 గురించి చెప్తానమాట. సో అంటే మేనేజ్మెంట్ పేపర్ 2 మేనేజ్మెంట్ గురించి ఈ ఛానల్లో వీడియోస్ వేస్తాను తెలుగులో. సో ఈ వీడియో మాత్రం మనం ఓన్గా చదువుకొని ఫ్యాక్ట్స్ని రిమెంబర్ చేసుకోవడమే. సో ఇది జస్ట్ ఊరికే సిలబస్ డిస్కస్ చేశాను అంతే, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో త్వరలో నేను మేనేజ్మెంట్ రిలేటెడ్ వీడియోస్ వేస్తాను. సో టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ వీటి మీద నేను వీడియోస్ చేస్తున్నాను. అవి చూడండి, అవి ఫుల్గా చేస్తున్నాను వీడియోస్. సో ఇది జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చేదానికి వీడియోస్, ఏమేమి చదవాలి, సో మెయిన్ టాపిక్స్ ఏమేమి చదవాలి నేను ఇందులో చెప్పాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.